ఒక నీచాతి నీచమైన వెధవ కొట్టు దౌర్భాగ్యుడు, ఒక నీతి బాహ్యమైనటువంటి ఒక వెధవ, ఒక సన్నాసి, వాడేదో ఒక మాటలు మాట్లాడితే దాని మీద మళ్ళీ ఇంకో ప్రచారం కల్పిస్తూ దానికి ఇంకో రెండు మాటలు జోడించడం అనేది మనకు కూడా సంస్కారం కాదు. ఒక నీచుడు, ఒక నీచుడు ఈడి పెళ్ళం గురించి, ఈడి తల్లి గురించి, ఈడి కూతురు గురించి, ఈడి చెల్లెల గురించి మాట్లాడతాడా? సన్నాసి మన సన్నాసి దౌర్భాగ్యుడా? ఒక ఆడపిల్ల గురించి మాట్లాడాను సిగ్గులేదురా నీకు? నీ అమ్మ గురించి మాట్లాడరా మాటలు, నీ తల్లి నీ చెల్లెల గురించి మాట్లాడరా, నీ కూతురు గురించి మాట్లాడరా, ఆడపిల్లల గురించి మాట్లాడటానికి బుద్ధి జ్ఞానం లేదురా? చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఏదో మాట్లాడారని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడ్చిందో ఏడుపుగా కళ్ళనీళ్ళంతా ఇదంతా తెచ్చుకోవాలి భారత పడిన అంతా ఇది, ఇంకో ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నామన్న ఇంగిత జ్ఞానం లేని తర్వాత వాడు వాడి దౌర్భాగ్యం, వాడి యొక్క సంస్కారం చెయ్యి. ఇంతకన్నా నీ నీచులు పర నికృష్టులు ఈ భూమి మీద ఉండరు, ఉండకూడదు. ఇలాంటి మనుషుల్ని భూమి మీద తిరగనిస్తే పంటలు పండవు. ఇక్కడ చచ్చే ఆకాశాన్ని ఉంటే నీళ్లు కూడా కొరవటం మానేస్తే వర్షాలు కొరవు. ఇట్లాంటి వ్యధవుల గురించి మాట్లాడటం వచ్చిన మనకు అవమానంగా ఉంటుంది, వద్దు. ఉందనుకోండి, ఏదైనా ఉందనుకోండి, అతను సైబర్ క్రైమ్లోనే ఎక్కడన్నా కేసు పెట్టుకోవాలి, చేయాలి. అట్లా కేసులు పెట్టకుండా ఏం పెట్టకుండా నా దగ్గర ఉన్నాయని చెప్పి ప్రజల్ని తప్పుదారు పట్టిస్తూ అపోహకు గురి చేసి ఒక గౌరవనీయురాలైన మంత్రివర్యులను అట్లా అంతం చేయటం తప్పు. అతని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు వెక్స్ అయిపోయి ఉన్నారు. ఎక్కడ మచ్చలు లేక ఇట్లా లేనిపోయిన కథలతో కహానీలు అల్లి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరి మీద ఇట్లాంటి ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. ప్రజలు వీటిని ఎవరు నమ్మద్దు. ఇట్లా ఆరోపణలు చేసే వాళ్ళని నిరాధారమైన ఆరోపణలు వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు.